హలో గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సిక్స్ తెలుగు సో గైస్ ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది బీచ్ల కోసం తినేక సముద్రంలో చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ అవుతున్నాయి సో దానికోసం అనేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఆ సముద్రంలో చాలా బీచ్లు అంటే పీస్ఫుల్గా ఉన్న బీచ్లో మాత్రమే మొలగాలి అనుకొని వాళ్ళు తినేక చనిపోతున్నారు సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎలా సేవ్ చేయాలి అనేది ఈ వీడియో సో ఈ వీడియో అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది అండ్ మీకు కూడా చాలా యూజ్ఫుల్ వీడియో సో మీరు ఈ వీడియోని చూస్తే మాత్రం మీరు నెక్స్ట్ స్టప్పు సముద్రం నుంచి ఎలా సేవ్ అవ్వాలనేది నేను క్లియర్గా చెప్తాను నేను ముఖ్యంగా ఏంటంటే అన్ని బీచ్లు కూడా ఒకేలా ఉండవు ఎందుకు అనిసిన అంటే ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటే కొన్ని బీచ్ల్లో రిఫ్ కరెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అలాంటి వాటిల్లో ఎక్కువగా మునిగిపోయే చనిపోయే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఎందుకు అనిసిన అంటే రిప్ కరెంట్ అనేది అన్ని బీచ్ల్లో ఒకేలా ఉండదు ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్కలా ఉంటుంది సో దానికోసమే అలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈత తనిగిపోయినా లేదంటే ఒకళ్ళ ఈత వచ్చినా కూడా చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువ అంత డేంజరస్ ఈ రిప్ కరెంట్ అనేది సో దానికోసం అనేసి నేను మీకు ఒకవేళ మీరు అలాంటి రిప్ కరెంట్లో ఒకవేళ చిక్కుకున్నారనుకోండి సో ఎలా సేవ్ అవ్వాలి అనేది ఇప్పుడు నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను సో మీరైతే చూడండి సో ఫస్ట్ బీచ్కి ఇది శాండ్ ఇది ఇది ఇంక మిగతాదంతా ఇది ఇదేమో ఇది వాటర్ ఇది 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 వాటర్ అయితే వాటర్ అయ్యేటప్పుడు రిప్ కరెంట్ ఎప్పుడు కూడా నార్మల్గా ఉండదు అండదిండంగా ఎలా ఉంటుంది అది రిప్ కరెంట్ ఎలా ఉంటుంది ఏంటనేది చాలామందికి ఎవరికి కూడా తెలీదు ఎందుకు అని అది తెలిసిన వాళ్ళు ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ అండ్ సముద్రం కోసం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో అవి తెలియక ఈ ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సో అవి తెలిసినా కూడా కొందరు మాకు ఏతొచ్చు మేము చేయగలం అనే విధంగా చాలా ఎక్కువగా ఆలోచించి అలా ఆలోచించేటప్పుడు మాత్రమే వీళ్ళు ఫ్రెండ్స్తో వెళ్తున్నాం కాబట్టి ఎంజాయ్ చేయాలి నాకు ఏతొచ్చు నేను ఎక్కువ లోపలికి వెళ్ళిపోతాను అనేసి ఈ రిప్ కరెంట్ అనేది అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువగా తెలియదు అలాంటి టైంలో మాత్రమే మేము చాలా అంటే నేను చిన్నప్పటి నుండి చాలా ఎక్కువ ప్రమాదాలు మేము చాలా చూస్తూనే ఉన్నాం సో వాళ్ళకి ఎక్కువగా తెలియంది ఏంటి అంటే రిప్ కరెంట్ కోసం ఈ రిప్ కరెంట్ కోసం వాళ్ళకి ఎక్కువగా తెలియదు ఎందుకంటే అలాంటి తెలియకపోవడమే ఈ మా వీడియో సో అలాంటి ప్రమాదాల నుంచి కొన్ని ప్రమాదాలైనా కొంతమందినైనా సేవ్ గలం సేవ్ చేయగలం అనే ఒక థాట్తో ఈ వీడియో అయితే మేము చేస్తున్నాం సో మీరైతే చూడండి చాలా బాగుంటుంది ఈ రిప్ కరెంట్ ఎప్పుడు కూడా నార్మల్గా ఇక్కడ స్టార్ట్ అవుద్ది ఇక్కడ లోతు మనకి ఆపోజిట్గా ఇక్కడ వరకు వచ్చినా కూడా ఈజీగా తీసుకెళ్ళిపోతుంది ఎందుకు అనిసంటే రిప్ కరెంట్ అనేది కనిపించదు అది కొందరు మాత్రమే తెలుస్తుంది అది అది అలా సిచ్యువేషన్లో ఎలా అనిసారి అనుకుంటే ఆ రిఫ్ రిప్పుగరంటూ ఫస్ట్ నార్మల్గా తీసుకెళ్తుంటుంది తీసుకెళ్తుంది కదా అనేసి వాళ్ళు ఓకే నేను ఒకళ్ళు వెళ్ళినా కూడా వచ్చేయగలను అనే తోటతో వాళ్ళు అయితే ఉంటారు సో అలా ఉండడం చాలా భ్రమ ఎందుకు అని అనుకుంటే అది ఒక్కసారి నార్మల్గా ఇప్పుడు శాండ్ అనేది కూడా ఆ టైంలో శాండ్ ఉంటుంది కదా ఇసుక కూడా అదే రిప్పుగర ప్లేస్లో ఈ షేపు ఎగుడు దిగుడుగా వస్తూ ఉంటాయి సో అలాంటి టైంలోనే మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ ఏరియా రిప్ కరంటు అనేసి నార్మల్గా ఒడ్డుగా ముదుపుల వరకు వచ్చే ప్లేస్లో ఉండేది అది వేరా అండ్ ఈ ప్లేస్లో లేదంటే ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో వచ్చేది అది వేరా సో అలాంటిది ఈ ప్లేస్లో మనకి ఇక్కడికి వచ్చింది అని అనుకుంటే అప్పుడు ఇసుక దా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ ఇసుక ఎగుడు దిగుడుగా ఇలా ఉన్నది అనుకోండి అదే మెయిన్ మీకు అలా ఉన్న ప్లేస్లో అయితే మాత్రం ఆ ప్లేస్ నుండి అర్జెంటుగా మీరు అయితే మాత్రం బయటకు వచ్చేది ఎందుకు అని అనుకుంటే వీలైనంత లోతు లేని ప్లేస్లో మాత్రమే మొలగాలి సో అలాంటి ప్లేస్లో వచ్చేటప్పుడు మెల్లి స్టార్టింగ్గా ఈత వచ్చినా రాకపోయినా ఆటోమేటిక్గా మిమ్మల్ని లోపలికి అయితే తీసుకెళ్లిపోతుంది తీసుకెళ్ళిపోయిన తర్వాత లోపలికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా భయపడిపోతూ ఉంటారు ఆ భయపడిపోవడం అంటే రిప్ కరెంట్ అనేది కొంతవరకు మాత్రమే అంటే మాత్రం లోపలికి తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని ఏదో చేసేస్తుంది అనేసి అయితే కాదు అండ్ ఇంకోటి రిప్ కరెంట్ ఎంత డేంజరస్ అండ్ అంటే ఈ ప్లేస్లో ఉన్న తీసుకెళ్ళినా కూడా ఆటోమేటిక్గా లాగా అంటే మరి చొడుగుండ ప్రెజర్ ఉండదు కాకపోతే మీరు ఆ భయంతోనే దాంట్లో కొట్టుకెళ్ళిపోతూ ఉంటారు సో అది నార్మల్గా ఈ ప్లేస్ నుంచి ఇలా తీసుకెళ్ళి ఈ ప్లేస్ నుంచి ఇలా తీసుకెళ్ళి ఈ ప్లేస్లో అయితే వదిలేస్తుంది వదిలేస్తే ఈ ప్లేస్లో నుంచి మళ్ళీ మీ ప్లేస్లోకి మీరు వండుకు ఈదుకుంటూ రావాలి అని అనుకుంటే చాలా కష్టం ఎందుకంటే ఈత తెలియని వాళ్ళైతే మరీ కష్టం ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లో మీరు సేవ్ అంటే అలాంటి ప్రమాదం మీకు రాకుండా ఉండడం కోసమే ఈ వీడియో సో ఈ ప్లేస్లో వదిలేస్తుంది అని సుట్టే ఈ ప్లేస్లో మీరు తీసుకెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు స్విమ్ చేయకూడదు అండ్ ఆయిస్ పడకూడదు ఎందుకంటే నీ ప్లేస్ నుండి నీ ప్లేస్కి వచ్చేటప్పటికి మనకి కొంచెం ఎనర్జీ స్టామినా అనేది కావాలి సో ఈ ప్లేస్ నుంచి మళ్ళీ ఈ ప్లేస్కి రావాలనుకుంటే స్టామినా కావాలి ఈ స్టామినా అని ఈ ప్లేస్లో అంటే దీనికి ఎగైన్స్ట్గా స్విమ్ చేస్తూ వడ్డుకు వచ్చేస్తాము అని అంటే అవదు ఎందుకంటే ఒక్కసారి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళావు అనిసారి అనుకుంటే ఈ ప్లేస్ వరకు నువ్వు వెయిట్ చేయాలి లేదు అనుకుంటే అప్పుడు నువ్వు ఎక్కువగా పడకూడదు అండ్ ఆయుసం ఎనర్జీ లెవెల్ స్టామినా ఎక్కువగా ఉండాలి ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి మీరు ఇక్కడ నుండి ఈ ప్లేస్కి మళ్ళీ రావడానికి మీకు చాలా ఈజీ అది స్విమ్మింగ్ చేసే వాళ్ళకి మాత్రమే అదర్వైజ్ స్విమ్ చేయని వాళ్ళు కానీ అనుకుంటే ఈ ప్లేస్లోనే అయిపోతారు వాళ్ళు ఎందుకంటే ఈ ప్లేస్లో మాత్రమే ఎక్కువ ప్రెషర్ అనేది ఉంటుంది స్విమ్ చేసినా కూడా వాళ్ళు రాలేరు ఇంక్లూడింగ్ మేమైనా ఫిషర్మెన్స్ అయినా లైఫ్ గార్డ్స్ అయినా ఎవరైనా కూడా ఎందుకంటే ఈ రిప్ కరెంట్ కోసం మాకు మాత్రమే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండదు ఎందుకు అనిసరి అంటారా ఈ అనే అనేవాళ్ళు వాళ్ళకి ఐడియా ఉంది వాళ్ళు ఒక ట్రిక్ దీన్నో ఒక ట్రిక్ అంటారు ఈ ట్రిక్ ద్వారాగా ఎలా రాగలం అనేది ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళు నెక్స్ట్ వీళ్ళు లైఫ్ గార్డ్స్ లైఫ్ గార్డ్స్ ఉండే ప్లేస్లో అసలు రిప్ కరెంటే ఉండవు ఎందుకంటే ఆ రిప్ కరెంట్ లేని ప్లేస్లో మాత్రమే స్విమ్మింగ్ చేయమనేసి లైఫ్ గార్డ్స్ సజెషన్ ఇస్తారు వాళ్ళు కూడా ఏంటి అన్సర్ అంటే వాళ్ళు కూడా ఈ ప్లేస్లో నుంచి రావాలి అని అనుకుంటే కష్టం ఎందుకంటే ఒక పర్సన్ ఈ ప్లేస్ వరకు వెళ్ళాడంటే ఆ పర్సన్ నెక్స్ట్ ఈ ప్లేస్ వరకు వచ్చేంత వరకు లైఫ్ గార్డ్ వెయిట్ చేస్తాడు ఎందుకు అంటే ఈ ప్లేస్లో నుంచి చిక్కుకున్నాడు అనుకుంటే ఈ ప్లేస్ వరకు వచ్చేంత వరకు అప్పుడు మాత్రమే లైఫ్ గార్డ్ కూడా ఈ ప్లేస్ వరకు వచ్చేటప్పుడు మాత్రమే లైఫ్ గార్డ్ అప్పుడు స్విమ్ చేసుకుంటూ ఈజీగా రా అంటే ఈ ప్లేస్లో వరకు ఏం చేస్తాడు అని అనుకుంటే సమ్ ఆ టైంకి లైఫ్ గార్డ్ దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా ఆ ఎక్విప్మెంట్స్ ద్వారాగా తన ప్రాణాన్ని అనమాట అండ్ ఆ లైఫ్ గార్డ్ కూడా ఒక వేసినా కూడా రావాలి అనుకుంటే చాలా కష్టం చాలా కష్టం కాబట్టి సో దీని ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు వెయిట్ చేస్తారు ఈ ప్లేస్ నుంచి స్విమ్మింగ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుద్ది అండ్ అతనికి ఎక్కువ ప్రెజర్ కూడా ఉండదు సో గా ఇలాంటి వీడియోలు మేము కంటిన్యూస్గా మేము అప్లోడ్ చేస్తూనే ఉంటాం సముద్రం కోసం సముద్రంలో ఉన్న ఇన్ఫర్మేషన్ కోసం సో ప్రతి వీడియో కూడా మేము అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం అండ్ సముద్రంలో ఎలా సేవ్ అవ్వాలి సముద్రం కోసం ఇంకా ఎలాంటి ప్లేస్లో మొన మొనవకూడదు అండ్ ఇంకా అలాంటి కంటిన్యూస్గా చాలా రిస్క్ చేసైనా సో మీకైతే మేమైతే చూపిస్తాం సో మీరైతే మా వీడియోలు అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ప్రతి వీడియో కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఆ సముద్రంలో ఒకవేళ చాలామందికి సిచ్యువేషన్ రాదు ఒకవేళ సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి అనేది నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి సో మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మరిన్ని వీడియోలు చాలా వీడియోలు చేస్తూనే ఉంటాం సముద్రం కోసం దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కోసం कोड़ा सो सब्सक्राइब चस्ता है आशिस्तना फ्रेंड्स सो थैंक यू सो मच